హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే చాలా ఫాస్ట్గా పని చేసేసుకుందామని మంచి జోష్ మీద అయితే వంట రూమ్లోకి వచ్చానండి. మ్యాక్సిమమ్ అయిపోయిందండి, 9 కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. నిన్న 2 పిండ్లు రుబ్బు పెట్టుకున్నాను, ఇడ్లీ పిండి, దోశల పిండి. సో దోశల పిండి ఇప్పుడు కానీ దోశలు వేసామనుకోండి, ఇడ్లీ మళ్ళీ రేపు వేస్తే పుల్లగా అయిపోతాయి. అందుకని చెప్పేసి దోశల పిండి పక్క పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ అంతా బయటే పెట్టానండి. డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ ఉండట్లేదు అనమాట. అందుకని ఒక నైట్ బయట పెడితే టేస్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బయట పెట్టాను. ఇప్పుడు ఇడ్లీలు వేస్తాను, రేపు దోశలు వేస్తాను. మళ్ళీ రేపు దోశలు ఈరోజు దోశలు వేసి రేపు ఇడ్లీలు వేశారనుకోండి, పులిపెక్కుపోతుంది పిండి. ఇడ్లీలు పుల్లగా ఉంటే తినలేరు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తే ఇడ్లీలు అనేవి తొందరగా ఉడికిపోతాయి సిమ్లో పెట్టేసి. అయితే ఇడ్లీలు ఉడకడం ఈజీయే కానీ అంటే పెద్దగా పని ఏమి ఉండదు, కానీ దాని పప్పు రుబ్బటాలు అవన్నీ కూడా టైం టేకింగ్ అన్నమాట. అదే ముందు రోజు ప్రిపరేషన్ ఉంటుంది, ఉప్మాలకి అయితే ఆ రోజు ప్రిపరేషన్ ఉంటుంది. కానీ ఇంకెప్పుడు ఉప్మాలు తినరు మా వాళ్ళు, అస్సలు తినరండి. ఎంతసేపు ఇడ్లీలు దోశలు, మహా అంటే పూరి అంతే. బజ్జీలు ఇంట్లో వేస్తే తింటారు కానీ బయట బజ్జీలు తినరు, అది లోపల ఉడకదు సరిగ్గా. పిల్లలు కూడా కడుపు నొప్పి కదా, బయట ఫుడ్ కూడా ఎక్కువ మనం బయట ఎక్కువ తిన్నా కూడా అంత మంచిది కాదు. ఆయిల్ అంతా కూడా బాగా డీప్ చేసి ఫ్రై డీప్ ఫ్రై చేసి చేసిన ఆయిల్ వాడతారు కదా. అందుకని నిన్నైతే మెసేజ్ చూశారు కదండి, మనం కొరియర్ పంపించాం కదా, నేనైతే షాక్ అయిపోయాను, కొరియర్ వచ్చిందమ్మా అని మెసేజ్ పెట్టారనమాట. అదేంటి నిన్నే కదా పంపాము, అప్పుడే వెళ్ళిపోయిందా, పోనీలో తొందరగా వెళ్ళింది అనుకున్నారనమాట. అయితే వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారంట, యుఎస్లో ఉంటారంట అండి వాళ్ళ అమ్మాయి. అయితే నాకు కొంచెం తొందరగా బ్లౌజెస్ రెడీ చేసి ఇచ్చేసేయమ్మా అన్నారు. నేను ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, వాసంతి క్రియేషన్స్లో మేడం వేసుకున్నారు కదా ఇలాగ హార్ట్ సింబుల్ ఉన్న క్లాత్ తోటి టాపు ఫ్రిల్స్ పెట్టి కింద ఫ్రిల్స్ స్టెప్ వచ్చి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సర్లే ఒకసారి కుట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది. నాకు కూడా ఆ ఫ్యాబ్రిక్ మీద మనసు పడింది అనమాట, నేను కుట్టుకోవాలని. నా కోసమే కదా కొనుక్కుంది, తర్వాత అందరు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా బుక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అది కుట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది అని చెప్పేసి ఆ మోడల్లో కుడుతున్నాను. అయితే ఇలాగా లోపల పెట్టడం వల్ల బాక్స్ లోపల బాగానే ఫ్రెష్గానే ఉందండి, పాడవలేదు. ఇదివరకు అయితే పాడైపోయేది. నేను దీన్ని ఎలా ఫ్రై చేస్తానంటే ఉడకబెట్టను, శుభ్రంగా కడిగేసి ముక్కల కింద కట్ చేసేసి తాలిం పెట్టి డైరెక్ట్గా దీని మీద పెనంలో వేసేస్తానమాట. ఆ కూర బాగా ఫ్రై అయిపోతుంది. ఎండుమిరపకాయలు వేస్తానండి, కారం వేయను, పిల్లలు తినరని చెప్పేసి. కానీ పప్పులు ఎక్కువ వేస్తానమాట, టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అని, కమ్మగా ఉంటుందని. పాలకూర, తోటకూర అన్నీ కూడా ఏదో ఒక రకంగా తినాలంట. చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అవి కోసేసరికి సరిపోతుంది టైం అంతాని. ఒక్కొక్క ఆకు తీసి అందులో ఏమైనా పురుగులు ఉన్నాయో చూసి కుళ్ళిపోయినాయి పక్కన పాడేసి మంచిగా నీట్గా ఉన్నాయి తీసి కట్ చేసి కడుక్కుని వండుకునేసరికి చాలా టైం పడుతుంది అనమాట. కానీ ఇంకా మనకి స్టిచ్చింగ్ వాళ్ళకి ఖచ్చితంగా బాగా తినాలంట ఆకుకూరలు, ఎందుకంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కళ్ళతోనే చేస్తాం కదా. అందుకని ఈ మధ్యన 2 రోజుల నుంచి చూశారు కదా, మొన్న ఒక కూర ఉండేని ఈసారి ఏమో పాలకూర తెచ్చాను, రేపు మళ్ళీ ఏదొకటి వండుతాను. ఆకుకూరలు అతను వస్తే అతని దగ్గర తీసుకుని వండుతాను. అయితే ఇంకో నిన్న నైట్ కట్ చేశానండి, ఇంకా బ్లౌజ్ కుట్టాలి కదా, అదొక్కటి కుట్టేసి టాప్ కుట్టేసుకుని టాప్ మొత్తం కుట్టేసి వీడియో పోస్ట్ చేసేసి కొంచెము వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసారండి. ఎండుమిరపకాయలు బాగానే కారం ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మొత్తం వేసేసి మగ్గ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకేం లేదు, ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం కడిగేసుకుని ఇలా పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఆ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ నిన్న షూట్ చేసేసాను నైట్, స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు చేసేసి షూట్ చేసేసి మ్యాక్సిమం ఈరోజు నైట్ కల్లా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బాగా రిక్వెస్ట్ చేస్తున్నారండి ఆ మోడల్ చూపించమని. ఇంకా నాకు యాక్చువల్గా అయితే అక్కడ కాలర్ ఉంటుంది కదా, అది నాకు నచ్చదు అనమాట. కాలర్ వీ షేపే పెట్టుకుంటాను, కానీ మీకోసం కటింగ్ చేసి స్టిచ్ వేస్తాను, తర్వాత విప్పేసుకుంటాను. నాకు అంతగా నచ్చదండి కాలరు, ఎప్పుడు వేసుకునే కదా. నాకు నచ్చపోతే వేసుకోనండి, అది ఎంత మంచి క్లాత్ అయినా ఎంత మంచి బ్లౌజ్ అయినా సరే. సో నా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెడతాను. ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను. నిన్న సగము అంటే చిన్న ముక్క కర్రీలోకి వేసాను కదా,
మిగతాది ఇప్పుడు చట్నీ చేస్తాను. ఈ చట్నీ కోసం నేను ఏం ఎక్కువ తీసుకోనండి, అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడను, జస్ట్ పల్లీలు, ఇంకా మనకి హెల్త్కి మంచిది అని చెప్పేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, లేదంటే రెడ్గా కావాలి అనుకుంటే ఎండుమిరపకాయలు, అంతే. అయిపోయింది. ఇంకా కొద్దిగా జీలకర్ర వేసేసి పల్లీలు వేసేసి నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. అసలు కారం లేవు, పచ్చిమిరపకాయలు ఎన్ని వేసినా కూడా అసలు కొంచెం కూడా కారం లేవు. ఇవన్నీ గ్రైండర్ చేసేసుకుంటే, అదే మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి. పిల్లల్ని స్కూల్ కూడా పంపించేసి ఇల్లంతా తడిబట్ట పెట్టేసి ముగ్గులు పెట్టేశానండి. బాత్రూమ్లు ఉన్నాయి, అవన్నీ కడిగేశాను. వీక్లీ 3 టైమ్స్ అంటే వాషింగ్ మిషన్లో ఉన్న వాటరు బాత్రూంలోకే వెళ్ళాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకని తొందరగా పాడైపోతాయి అన్నమాట. మళ్ళీ జారుతారని చెప్పేసి వెంట వెంటనే నేను ఒక 3 సార్లు కడుగుతాను స్నానం చేసే ముందు. మళ్ళీ నేను లోపలికి బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ రానండి, అక్కడే స్నానం చేసేటట్టే చూసుకుంటానమాట. మళ్ళీ అదంతా కడిగి ఇంట్లోకి రావడం ఎందుకని, అక్కడే బాత్రూమ్ కడిగేసి అక్కడే మళ్ళీ స్నానం చేసేసి ముందే బట్టలన్నీ పెట్టేసుకుంటాను బాత్రూంలోనే. అయిపోయిందండి పని, అన్నం ఉడికిపోయింది, టీ కూడా మా వారు ఇంకా లెగలేదు, మంచం మీద దొల్లుతూ ఉన్నారు ఫోన్ చూసుకుంటూని. కర్రీ కూడా అయిపోయింది, సరిపోకపోవచ్చు, ఆయన ఆఫ్టర్నూన్ వస్తారు, అప్పుడు నేను వేరే ఏదైనా ఫ్రై చేస్తాను. ఆలు ఉన్నాయి. ఇదండి, ఇది టాప్ కట్ చేసి పెట్టుకున్నాను నైట్. ఇంకా నాకు కొంచెం లేట్ అయిపోయింది, అప్పటికే 10:30 ఎంతో అయిపోయిందని చెప్పేసి కొంచెం కట్ చేసుకోలేదన్నమాట. అప్పుడు కట్ చేసుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇంకా స్నానాలు అన్నీ అయిపోయినాయి, పూజలు అన్నీ అయిపోయినాయి, తొందరగానే అయిపోయిందండి పనులు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు చూడండి. బాగానే వెళ్తారండి ఆడవారు. అయితే ఇక్కడ తాడులు ఇరుక్కున్నాయంట కూలర్కి, మొత్తం అంతా తీస్తున్నారనమాట, చాలా ఇబ్బంది పడుతున్నారు తీయడానికి. సో ఇప్పుడు నేను కట్ చేసుకోవాలి, వీడియో కూడా షూట్ చేయాలి. కొంచెం మిస్ అయింది వీడియో, మిస్ అవ్వడం అంటే షూట్ చేయలేదు నేను, కటింగ్ కూడా చేయలేదన్నమాట. నాకైతే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటానండి. మీరు చూస్తున్నారు కదా ఈ స్టాండ్, మీరు కొనుక్కోండి ఎక్కడైనా దొరికితే. అమెజాన్లో మాత్రం బుక్ చేయకండి, ఇలాగే కనిపిస్తుంది కానీ ఇది మాత్రం రాదు. చాలామంది మోసపోయారనమాట, స్టాక్లో ఉందంటారు కానీ ఇది మాత్రం రాదు, వేరేది ఏదో పంపిస్తారు. మళ్ళీ రిటర్న్ పంపించామనుకోండి మనీ రాదు, అకౌంట్లోకి పాయింట్స్ వేస్తున్నారు. చాలా తిప్పలు పడ్డాం మేము, అందుకని చెప్పేసే మీరు మాత్రం అమెజాన్లో కాదు ఇంకెక్కడ బుక్ చేసుకుని, అసలు లేవు ఇలాంటి స్టాక్ అనేది, అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. వేరేది కావాలంటే కొనుక్కోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఇలా క్రాస్గా కట్ చేయాలి కదా, అది ఒకటి కట్ చేయలేదన్నమాట. నడుము దగ్గర క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫ్రంట్ పార్ట్ మర్చిపోయాను, మిషన్ మీద ఉండిపోయింది. ఇంకా 3-4 సార్లు ఎగుస్తానండి కెమెరా పెట్టిన తర్వాత. మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది, ముగ్గులు పెట్టేశాను. ఇక్కడ సైడ్కి మనకి డాట్లు వేస్తాం కదా, అక్కడి నుంచి క్రాస్గా కట్ చేయాలన్నమాట, ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు. అది మన ఎలాగో స్టిచ్చింగ్ వీడియోలో వస్తుందిలేండి. ఇలా పెట్టేసి ఇక్కడ నడుము దగ్గర ఉంది, ఇలాగా ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. 1/4 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు క్రాస్ అనేది. సో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, నేనైతే 1/4 ఇంచ్ పెడుతున్నాను. మనకి స్టిచ్చింగ్ వీడియోలో బాగా కనిపిస్తుందండి, ఇంకా కెమెరా పెట్టాను చూసారా, అక్కడ బాగా కనిపిస్తుంది అన్నమాట. షూటింగ్ చేయడం అంత ఈజీ ఏం కాదండి, మనం చూసే వాళ్ళకి ఏదో అనుకుంటాం కానీ అమ్మో ప్రతి పాయింట్ క్యాప్చర్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటానికి సరిపోతుంది టైం అంతా అని. ఇది వచ్చేసి ఏంటంటే లైనింగ్ అండి. నేను ఎప్పుడైనా సరే ఫ్రిల్స్ ఫ్రాక్ కుడుతున్నాను కదా, ఒరిజినల్ క్లాత్ ఫ్రిల్స్ పెడతాను, లైనింగ్ క్లాత్ మాత్రం లంగాలాగా క్రాస్గా కట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది కూడా ఫ్రిల్ పెట్టామనుకోండి మొత్తం కూడా లావ్ అయిపోతుంది, పొట్ట దగ్గర ఎత్తుగా కనిపిస్తుంది. మనం 4 భాగాలు అయితే చేస్తాను, నడానికి కూడా 4 భాగాలు చేసుకుని మార్కి వేసేసుకుని ఇలా క్రాస్గా లంగాలా కట్ చేస్తానమాట. అంతే మనకి అంబ్రెల్లా టైప్లో వచ్చేస్తుంది, అంతేగాని ఫ్రిల్స్ రావు, నడుము దగ్గర ఫ్రిల్స్ రావు. నేను స్టార్టింగ్లో నడుము దగ్గర ఫ్రిల్స్ పెడితే ఒకరు ఏమన్నారంటే పొట్ట మొత్తం కనిపిస్తుంది ఎత్తుగా ఉంది నాకు వద్దని చెప్పేసి విప్పించి మళ్ళీ వేరే క్లాత్ లాగా కుట్టించుకున్నారు, వేరే డ్రెస్ లాగా. సో అప్పటి నుంచి నేను వాళ్ళకి అదే చెప్తున్నాను అనమాట, మీకు కూడా ఇదే చెప్తున్నాను, లోపల ఫ్రిల్స్ పెట్టకండి ఓకేనా, ఎత్తుగా కనిపిస్తుంది అస్సలు బాగోదు. ఇక్కడ కింద చూసారా లంగాలా కట్ చేసాను, అయిపోయిందండి.
దీన్ని మనం స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను అది కటింగ్ చేసేసుకున్నాను కదా, స్టిచ్చింగ్ కూడా చేస్తాను. అయితే ఇంకోటి ఏంటంటే, మన తిరుపతి ఆర్డర్ ఉంది కదా, ఒకటి పంపించాను కదా, సెట్ అయింది, చాలా బాగుంది అన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మిగతా బ్లౌజులు కుట్టాలి. ఆ మిగతా బ్లౌజులు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. 2x2 రెండే తీసుకున్నాను అన్నది, అది 150 రూపాయలు 2x2. అయితే చెప్పాను అనమాట, మెసేజ్ పెట్టాను, ఇది 2x2 150 రూపీస్ ఉంది, 240 ఉంది, ఏది కావాలి అంటే 150 రూపీస్ తీసుకోమ్మా అన్నారు. రెండు తీసుకొచ్చాను అనమాట, ఇంకా 8 కావాలంట. తర్వాత వచ్చేసి శారీ మీద కట్ చేసిన పీసెస్, ఇవి 10 శారీస్ అని చెప్పాను కదా, ఆ 10 శారీస్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మనం పంపేయాలండి, ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్తారంట అమెరికా, అందుకని చెప్పేసి తొందరగా ఇచ్చేస్తే వాళ్ళు అమెరికా వెళ్తారు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇస్తారు. సో ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా కుట్టిన బ్లౌజ్ ఇవి రాసేసుకున్నానండి, ఎందుకంటే చాలా చేంజెస్ చెప్పారు కదా. మనం కుట్టిన బ్లౌజ్ బాగా ఉందనుకోండి, ఆ బ్లౌజ్ ప్రకారం కుట్టేయచ్చు, కానీ మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే కొరియర్లో పంపిస్తా అని చెప్పారు. వద్దని చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఛార్జెస్ అవుతాయి కదా అక్కడి నుంచి పంపాలంటే. మొన్న 600కే నేను ఒక రోజు రాత్రి అంతా నిద్రపట్టలేదు, మన్నాడు మెసేజ్ పెట్టి బాగా కుదిరింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకంటే పాపం ఎక్కడ కుదరట్లేదంట బ్లౌజులు. సో మనకి సెట్ అయింది కాబట్టి ఇంకా నేను కొంచెం రిలీఫ్ అయ్యాను. మళ్ళీ ఆ ఒక్క బ్లౌజ్ కొరియర్లో పంపిస్తే మళ్ళీ మనీ కదా, ఎవరికైనా ఎవరి డబ్బులైనా డబ్బులే కదండి. వద్దు, నేను అన్నీ క్లియర్గా నోట్ చేసి పెట్టుకున్నానండి, దాని ప్రకారమే కట్ చేసి కుడతానని చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే టాప్ కుట్టేసి వీడియో పోస్ట్ చేస్తాను, వీడియో నచ్చితే లైక్ చేయండి.